సాంప్రదాయానికి తెరతీశారు. 4 కిలోమీటర్ దూరం ఉన్నా సరే దానికి రోడ్డు మార్గాన్ని వెళ్ళరు. ఎందుకంటే రోడ్డు మార్గాన్ని వెళ్ళాలంటే ఆయనకి మళ్ళీ రకరకాల ఆలోచనలు, పరదాలు కట్టాలి, మళ్ళీ లేదు ఉన్న చెట్లు నరికేయాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి బదులు హెలికాప్టర్లు వెళ్దామని చెప్పని 4 కిలోమీటర్లైనా 5 కిలోమీటర్లైనా హెలికాప్టర్ మార్గం కూడా ఎంచుకుంటున్నారు. కాబట్టి విశాఖపట్నంలో నువ్వు ఎక్కడ చూసుకున్నా సరే ఎయిర్పోర్ట్ నుంచి ఒక రాయి వేస్తే ఖచ్చితంగా పోయి ఏదో ఒక హెలిప్యాడ్ ఏర్పడుతుంది. అటువంటి విధంగా హెలిప్యాడ్లు 17 హెలిప్యాడ్లు కొత్తగా కట్టారు. మరి ఎందుకు ఈ పరదాల మాట వెళ్ళేది అంటే ఆయన సిగ్గుతో పరదాల దాంట్లో దాక్కుంటున్నారా? ప్రజలకు ముఖం చూపించలేక నేను ఎన్నెన్నో కబుర్లు చెప్పాను, ఏయో హామీలు ఇచ్చాను, ఏదేదో మాట తప్పను అడవం తప్పనన్నాను, కానీ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. చెప్పిన ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోయాను, మద్యపాన నిషేధం చెప్పి ఒడ్డుతానన్నాను చేయలేకపోయాను, లేకపోతే ఇట్లా ప్రతి దాంట్లో కూడా నేను ఫెయిల్ అయ్యాను, విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ తెస్తానని తేలేకపోయాను, లేకపోతే ఒక హోదా తెస్తానని తేలేకపోయాం, ఒక మెట్రో వస్తుందని వెర్రాలేకపోయింది, ఇట్లా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేకపోయాను. ప్రజలకు ఎలా ముఖం చూపించాలని సిగ్గుతో ఆ పరదాల మాట వెళ్తా ఉన్నారా? లేదు ఏమైనా ప్రజలు ఏమైనా ఆగ్రహంతో ఏదైనా చేస్తారని భయంతో పరదాల మాట వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిన్న మీటింగ్లో ఫైనల్గా ఆయన ఒక మాట కూడా చెప్పాడు, విశాఖకు ఫినిషింగ్ టచ్ ఇస్తే చాలు. అంటే ఏ విధంగా చెప్పారంటే అంత బ్రహ్మాండంగా ఉంది విశాఖపట్నం, బెంగళూరు కంటే, హైదరాబాద్ కంటే, చెన్నై కంటే, ఎన్నిటికంటే కూడా విశాఖపట్నం గొప్ప సిటీ అన్నాడు. ఎస్, ఐ డూ అగ్రీ. డెఫినెట్గా మేము డెఫినెట్గా విశాఖపట్నానికి ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు ఉంది. దానికి మంచి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, డెవలప్ అయ్యే దానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. గతంలో మేము చాలా డెవలప్ చేసి చూపించాం. దీనికి ఒక విజన్తో చేస్తే కొంత డెవలప్మెంట్కి డెఫినెట్గా మంచి స్కోప్ ఉన్న సిటీ. అటువంటి సిటీని 5 ఏళ్ళు పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు దీన్ని నేను ఏదో ఫినిషింగ్ టచ్ ఇస్తే చాలు అని చెప్పడం చాలా శోచనీయం. ఫినిషింగ్ టచ్ ఇస్తానంటే ఎన్నికలకు ముందు నువ్వేం చెప్పావు ఒకసారి గుర్తు తెచ్చుకోమని కూడా అడుగుతా ఉన్నాం. విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్య, గాజువాక నుంచి మధురవాడ దాకా కూడా 12 ఫ్లైఓవర్లు నిర్మిస్తామని చెప్పారు. మరి నిన్ను ఎవరు ఈ ఫ్లైఓవర్లు నిర్మించకుండా నిన్ను ఆపారో ఈ 5 ఏళ్ళు ఒకసారి చెప్పాలని చెప్పని కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్, ఎన్ని ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ని మీరు ఇక్కడి నుంచి తరిమేసి లూలు గ్రూప్లు కావచ్చు ఇటువంటివన్నీ ఎన్ని బయటికి పంపించారో మీరు ఒకసారి ఆలోచించాలి. మామూలుగా ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఇప్పుడు చివరిగా ఇక్కడికి వచ్చి విశాఖ అభివృద్ధి చెందుతుంది, అది ప్రతిపక్షాలకి ఇష్టం లేదు, ఏది ఏమైనా సరే ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటాను, ఇక్కడే ప్రమాణ స్వీకారం కూడా చేస్తా అని చెప్పి మీరు నిన్న ఒక మాట కొత్తగా పసుపరుపుగా చెప్పారు. మరి అంతకుముందు కూడా మీరు చెప్పారు మీ బిడ్డ విశాఖలోనే కాపురం ఉంటాడు అని అనేక సార్లు చెప్పారు. దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, ఉగాది అయిపోయింది, చివరికి డిసెంబర్ నెల క్రిస్మస్ అయిపోయింది, ఇట్లా ఇవన్నీ కూడా చెప్పారు. చివరికి మొన్న ఎన్నికలు అయిపోవస్తున్న ఎన్నికలు వచ్చే సమయంలో ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా వచ్చి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను, ఇక్కడే ఉంటా అని చెప్పారు. అంటే మామూలుగా మనం చిన్నప్పుడు మాకు స్కూల్లో చదువుకునేటప్పుడు ఎప్పుడు వినాయకుడు పెళ్ళి ఎప్పుడు రా అంటే రేపు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆ రేపు అనేది గోడ మీద రాస్తారు, వినాయకుడు పెళ్ళి రేపు అని. అది ఎప్పుడు కూడా పర్మనెంట్గా వినాయకుడి పెళ్ళి రేపే, రేపు వెళ్తే కూడా అది మళ్ళీ రేపే అని ఉంటుంది. కాబట్టి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చేది ఆ రేపు లాంటిది. ఖచ్చితంగా ఆయన ఏదైతే విశాఖపట్నం వస్తున్నారో అది ఒక కలగా ఉంటుంది తప్ప ఆయన వచ్చేది లేదు. చివరిగా ఆయన ఇక్కడ విశాఖపట్నంలో ప్రమాణం చేస్తాను, మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచని చెప్పి చెప్పిన అది కూడా ఒట్టి తూతు మంత్రం అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నువ్వు ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్ళలో నువ్వు కొత్తగా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకపోయినా కనీసం గతంలో మేము అధికారంలో ఉండగా మేము ఈ కొత్త రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మేము తెచ్చిన సంస్థలు కానీ మేము తీసుకొచ్చిన ఇవి కానీ నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే మరి ఏమేం చేసాం, మీరు ఈ 5 ఏళ్ళలో ఏం చేశారో ఒకసారి కంపేర్ చేసుకుంటే ఒకసారి మీకు నన్ను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 2014 నుంచి 2019 దాకా కొన్ని మా డిపార్ట్మెంట్ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఏమి వచ్చినాయి కూడా కొన్ని మీకు ఒకటి షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం, మరి నిన్ననే మోడీ గారు కూడా దాన్ని వర్చువల్ ఇనాగరేషన్ కూడా చేశారు. అలాగే విశాఖపట్నంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, అది కూడా స్టార్ట్ అయింది మొన్నే. అలాగే తిరుపతిలో IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐసర్, అది తిరుపతిలోనే. అలాగే తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అలాగే అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ. అలాగే అగ్రికల్చర్ సెక్టర్లో ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ అంగరు. అలాగే కర్నూలులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ IIIT. మంగళగిరిలో ఎయిమ్స్, ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఒంగోలులో IIIT. శ్రీకాకుళంలో IIIT. ఇవి కాకుండా అమరావతిలో ప్రైవేట్ యూనివర్సిటీస్, విట్టు కానీ, ఎస్ఆర్ఎం కానీ, అమృత కానీ, ఇటువంటి ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ ఉంటే మరి మీరు ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క యూనివర్సిటీ కానీ ఒక కాలేజ్, ఒక స్కూలు, ఒక చిన్న క్లాస్ రూమ్ కట్టారా? మీరు ఇవి చేయకుండా మరి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఇవి కాకుండా మొత్తం విశాఖపట్నంలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఏవైతే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినాయో, IBM కావచ్చు, HSBC కావచ్చు, అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కావచ్చు, లూలూ గ్రూప్ కావచ్చు, కన్యూనెంట్ కావచ్చు, ఎన్నో ఇన్స్టిట్యూట్స్, విశాఖపట్నంలో ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి తరివేశారు. విశాఖపట్నంలో వద్దని చెప్పి వాటిని మీరు తరివేశారు. అవన్నీ ఒక పక్క ఉంటే గతంలో డిజిగ్నేటెడ్ టెక్నాలజికల్ పార్క్ అని ఐటీ ఒక పాలసీ కింద తీసుకొని ఐటీ కంపెనీలు ఎంకరేజ్ చేస్తామంటే దాన్ని మీరు రద్దు చేస్తే దాదాపు 100 స్టార్టప్ కంపెనీలు క్లోజ్ అయినాయి. అలాగే ఎన్నో రన్నింగ్లో ఉన్న ఐటీ, ఇవన్నీ కూడా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ కూడా మూతపడిపోయినాయి. అంతేకాదు అమరావతిలో ఏదైతే దాన్ని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా డెవలప్ చేద్దామని చెప్పని మొత్తం రాష్ట్రంలో కాదు దేశంలోనే పేరెంట్ గన్నగా సంస్థలను కూడా ఇన్వైట్ చేస్తాం. మొత్తం అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్స్ ఎన్నో ఇన్వైట్ చేసి మొత్తం అక్కడ ల్యాండ్ కూడా అలకేట్ చేస్తాం. ఒకసారి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI, మీకు తెలుసు బ్యాంకుల్లోనే అతిపెద్ద నేషనలైజ్ బ్యాంకు, అలాగే నబార్డు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, LIC, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంకు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ, సిండికేట్ బ్యాంకు, హిందుస్థాన్ రైల్స్, ఇండియా టెక్నికల్ సర్వీస్ రైట్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషను, ఇండియన్ బ్యాంకు, విజయ బ్యాంకు, కెనరా బ్యాంకు, గెయిల్, మొత్తం 18 ప్రభుత్వ రంగ సంస్థలకి 27.15 ఎకరాలు మేము ల్యాండ్ అమరావతిలు అలొకేట్ చేసి వాళ్ళు పేమెంట్ కట్టి వాళ్ళు అబౌట్ టు స్టార్ట్. అది ఇవన్నీ కూడా ఈరోజు నెరవేరైపోయాయి. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వ విభాగాలు అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ విభాగాలు, ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, పోస్టల్, ఇండియన్ నావీ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, సెంట్రల్ యూనివర్సిటీ, అలాగే నేషనల్ బయోడైవర్సిటీ యూనివర్సిటీ, CPWD, రిజర్వ్ బ్యాంక్, కాగ్, సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI, అలాగే భారత వాతావరణ శాఖ, విదేశాంగ శాఖ, నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్, ఇండియన్ ఆర్మీ, రైల్టెల్ కార్పొరేషన్, ఇండియన్ వాటర్వేస్ అథారిటీస్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్,